మునిగిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు నిన్నగాక చూసినాం జనగామలో ఒక రైతు నాయక్ అనుకుంటా అన్నం తింటుంటే ఆ అప్పులో అవమాన భారంతో పురుగుల మందు దాగి చచ్చిపోయిండు పెద్దలు మా బట్టు విక్రమార్క గారు మా జీవన్ రెడ్డి గారు వెళ్ళి డీజీపీకి ఫిర్యాదు చేసిండ్రు కేసు పెట్టి చర్యలు తీసుకోమని ఇక ముందు ఏ అప్పుల బాధ రైతులకు ఉండొద్దు ఏ రైతు ఆత్మహత్య చేసుకోవద్దు అందుకే వరంగల్ డిక్లరేషన్ ప్రకారం ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది రైతు సాయమే కాదు కౌలు రైతుకు సాయం రైతు కూలికి సాయం పదిహేను వేలు ఎకరా ప్రతి పేదవాడికి ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా బీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కింద బకాయి ఉన్న ఐదు వేల కోట్ల రూపాయలను విడుదల చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా ఆరోగ్యశ్రీలో బకాయి పడ్డ ఎనిమిది వందల కోట్ల రూపాయలు చెల్లించడమే కాదు ఆరోగ్యశ్రీ ద్వారా పేదవాళ్లకు వైద్యం అందించడానికి ఇప్పుడున్న రెండు లక్షల్ని ఐదు లక్షలకు పెంచి పేదలకు ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే కాకుండా ఇవాళ మా ఆడబిడ్డలు ఎక్కడ పోయినా పెరిగిన పెట్రోలు డీజిల్ ధరలతో పాటు సిలిండర్ గ్యాస్ గురించి చెప్తారు ఇవాళ ఆడబిడ్డలు పన్నెండు నూర్లు అయింది సిలిండర్ అంటారు ఆనాడు కాంగ్రెస్ ఉన్నప్పుడు నాలుగు నూర్లు ఉండే అందుకే ఇవాళ ఆడబిడ్డలు ఆదుకోవడానికి కుటుంబాన్ని గౌరవంగా చూసుకోవడానికి సిలిండర్ ఐదు నూర్లకే ఇవ్వడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది మరి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలన్నా రైతు రుణమాఫీ జరగాలన్నా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలన్నా ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయాలన్నా ఐదు నూర్లకే సిలిండర్ ఇవ్వాలన్నా పక్క నుంచి మా వీరన్న చెప్తున్నాడు అన్న ఈ ప్రాంతం అంతా పోడు భూముల సమస్య ప్రతి పోడు భూములు అర్హులైన వాళ్ళందరికీ ఆదివాసులకు గిరిజనులకు గిరిజనేతరులకు అరువులైన వాళ్ళందరికీ పోడు భూములు పట్టాలిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని మంచి పనులు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నది ఇక్కడికి వచ్చిన వేలాది మంది మిత్రులారా గ్రామాలకు వెళ్ళండి ఇంటింటికి పోండి తండాలు గూడాలు మారుమూల పల్లెలకు వెళ్ళండి ప్రతి తలుపు తట్టండి ప్రతి గుండెకు చేరుకోండి ప్రతి ఇంటికి చెప్పండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇన్ని మంచి పనులు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇందిరమ్మ రాజ్యాన్ని తెమ్మని తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రతి పేదవాడికి చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అదే విధంగా ఇవాళ ఈ భద్రాచలాన్ని పోయిన ఏడు మండలాలు వెనక్కి తేలే ఇవాళ పదే పదే చంద్రశేఖరరావు చెప్తుంటాడు ఏడు మండలాలు అక్కడ పోయినాయి ఇదంతా కేంద్ర ప్రభుత్వం అని కాదు నేను అధికారికంగా చెప్తున్నా జూన్ రెండు రెండు వేల పద్నాలుగు చంద్రశేఖర్ ముఖ్యమంత్రి అయినాకనే ఏడు మండలాలు అక్కడికి పోయినాయి ఇక్కడ సి గుడికి సంబంధించిన భూములు పక్కల వెయ్యి ఎకరాలు పోయినాయి ఐదు గ్రామాలు మనం వెనక్కి తీసుకుంటే మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి కాబట్టి ఇవాళ ఈ ఐదు గ్రామాలను పక్క రాష్ట్రంతో మాట్లాడి మనం తెచ్చుకోవాల్సిన అవసరము ఉన్నది ఈ ప్రాంత అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరించాలి ఇవాళ భద్రాచలాన్ని విడగొట్టి మూడు మూడు గ్రామ పంచాయతీలు చేసిరు వాస్తవంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి అనుమతి తీసుకొని మున్సిపాలిటీగా భద్రాచలాన్ని చేస్తే మీ అభివృద్ధి మీ దగ్గర ఉంటాయి మీ నిధులు మీ దగ్గర ఉంటాయి కానీ కుట్రపూరితంగా భద్రాచలాన్ని చీల్చి మూడు ముక్కలు చేసిండు భద్రాచలాన్ని మూడు ముక్కలు చేసిన మూడు మీటర్లు పాత్ర తీసి గో చెప్పి ఇక్కడ ఉన్న మిత్రులకు నేను చెప్పదలుచుకున్నాను అందుకే మిత్రులరా ఇవన్నీ జరగాలంటే మీరు గ్రామాలకు వెళ్ళాలి రాహుల్ గాంధీ అంత నాయకుడే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పేదల కోసం నడుచుకుంటూ తిరిగిండు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండర్లో మంచు కొండల్లో నడిచిండు అంత గొప్ప నాయకుడే ప్రజల దగ్గరికి వెళ్ళి నడిచినప్పుడు మనమెంత మనం కూడా ప్రజల దగ్గరికి వెళ్ళాలి మన నాయకుని ఆదర్శంగా తీసుకోవాలి ఇవాళ పెద్దల హనుమాంతన్న ఇంత దూరమైనా వచ్చి భద్రాచలంలో మీ అందరికీ అండగా నిలబడడానికి వచ్చిండు అని అంటే వారి పట్టుదలను చూసి మీరు నేర్చుకోవాలి ఎందుకంటే అటు రాహుల్ గాంధీ ఇటు పెద్దలు హనుమంతరావు గారు లాంటి వాళ్ళు మా లాంటి పట్టణ లాంటి మేము గ్రామ గ్రామాలు తిరుగుతున్నాం కనీసం మీ గ్రామంలో ఇల్లు అయినా తిరగాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది అందుకే మిత్రులారా మీరందరూ ఇల్లు తిరగడానికి సిద్ధమేనా 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 మీ ప్రాంత అభివృద్ధి కోసం నిధులు ఇస్తాం మా మల్లురవి గారు పెద్దలు నాకు చెప్పిండు మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు భద్రాచలంలో గుడి కట్టిన విధంగా వంద అసెంబ్లీ నియోజకవర్గాల పది పది కోట్లతో వెయ్యి కోట్లతో వంద నియోజకవర్గాల శ్రీరామచంద్రుడు గురుడు కట్టి ప్రతి యువకుడికి ఆదర్శంగా తీర్చిదిద్దాలని వారు చెప్పిన తప్పకుండా ఈ విషయాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకుంటాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకుంటుందని మీకు అందరికి తెలియజేస్తూ ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తామని చెప్పే వాళ్ళందరూ కూడా చేయి పైకెత్తి పిడికిలు బిగించండి ఆ వెనకాల ఉన్న మిత్రులు దేపు అందరూ ఇక్కడ ఇక్కడ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై సోనియమ్మ జై సోనియమ్మ ధన్యవాదాలు మిత్రులారా ఇంత ఆలస్యంగా ఉన్న వాజేడు వెంకటాపురం దూర ప్రాంతాల నుంచి వచ్చిన గుండాల నుంచి వచ్చిన వాళ్ళు మీరందరూ కూడా జాగ్రత్తగా ఇళ్ళకి చేరుకోండి బండ్ల డ్రైవర్లకు కూడా నా సూచన నిదానంగా వెళ్ళండి కేసీఆర్ చెప్పి మోసం చేసిండు కానీ ఈ టెంపుల్ సిటీ డెవలప్మెంట్కి ఖచ్చితంగా ప్రత్యేకమైన నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తామని వీరన్న గారు చెప్పిండ్రు వీరన్న గారు చెప్పిండ్రంటే అది గవర్నమెంట్ జీవోని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా పోడెం వీరయ్య గారు ఏది చెప్తే అది జీవోగా వచ్చేది ఇవాళ కూడా బట్టన్న గారికి అత్యంత సన్నిహితుడు నాకు ఆప్తుడు పోడెం వీరయ్య గారు ఏదైతే చెప్తుండ్రు మా ఇద్దరి బాధ్యత మా ప్రభుత్వంలో జీవో ఇచ్చి ఆ నిధులను విడుదల చేస్తామని తెలియజేస్తున్నాం మిత్రులారా మన అన్నగారు అన్నారా ఖమ్మం పాటి